అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఓకే, చాలా మంచిది. వాతావరణం సమతుల్యం ఇవ్వాలంటే చెట్లు కావాలా, ఆక్సిజన్ కావాలా? మా రాజ్య నాయకులు ఎవరైనా చెట్టు కూడా ఎత్తారా? ఏదో వీటికి పెట్టాలని రోడ్లు చెట్టు కూడా ఎత్తా? వీటికి చెట్టుకి సమతుల్యం రోడ్డు అంటే వెళ్తే చెట్టు కూడా ఎత్తారు. మరి మీరు ఎత్తే కూడా మొక్కలు ఇస్తారు, మా మీటింగ్కి చెట్టు కూడా ఎత్తారా? దానిలో సుఖం ఇది నేను యాక్చువల్ ఎవరు మాట్లాడదు. ఇలా కదా మాట్లాడు భయం. ఈ వయసులో నిన్న నిన్న చెప్తాయా? ఈ సంవత్సరాలు ఎన్ని ఎన్ని లక్షల మొక్కలు కురిశారు మీటింగ్కి? రాజకీయ నాయకులు మీటింగ్ మొక్కలు ఏమి పట్టుకొచ్చారా? ఎక్కడ గ్రౌండ్ లో పెట్టుకుంటాడు మీటింగ్? రోడ్డు మీద మొక్కలు కూడా అలా జరుగుతుంది సొసైటీలో. ఈ మార్పు మనం తేగలవా గురుగారు? ఈ మార్పు మనం తేగలవా? దానికి ఆంధ్ర రాష్ట్రంలో మూలస్థానం ఎక్కడ స్పీకర్? కనకాపల్లి జిల్లా. కనకాపల్లి జిల్లా నుంచి ఆంధ్ర రాష్ట్రంలో మొక్కలు అందిద్దామా తగ్గ కొంతమంది స్వార్థ పౌరులు ఎక్కువగా ఏ ప్రాంతాలు ఉన్నాయి అందరూ తెలుసు. ట్రాన్స్పోర్ట్ ఎవరు చేస్తారో మనకి సార్? ఎంత వ్యాపారం చేస్తారు? కొత్త వ్యాపారం చిన్న పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్నెట్ చేత ట్రాన్స్పోర్ట్ చేస్తారు. చిన్నపిల్లలు బ్యాగ్ ఇస్తే, గంగా బ్యాగ్ ఇస్తే, తుని నేషనల్ హైవే తీసుకెళ్ళి అప్పు చూస్తే మోటార్ మీద తీసుకెళ్ళి ఇచ్చినది 10,000 రూపాయలు. ఇప్పుడు 10,000 రూపాయలు అమ్మో అని చెప్పి దొంగపని చేస్తారు. ఆ 10,000 రూపాయలు వచ్చిన తర్వాత మందు కాలు పడతారు. రోడ్డు మీద మీరు ఎవరు చూసారు కన్నా రాశారు? రాత్రి 8 గంటల రోడ్డు మీద తిరగండి. మెయిన్ రోడ్డు మీద కాదు, విలేజ్ రోడ్డు మీద తిరగండి. ప్రతి మధు రోడ్డు పక్కన మొదలు ఉన్నాయా? మధు మీద కూర్చొని పబ్లిక్ గా కులం ఉంటూ ఉన్నారు. చూసారండి ఎవరన్నా? దేశం మీరే చూసారా కాదు కదా? నేను అబద్ధం అంటాను. చిన్న వయసు 16 సంవత్సరాల వయసు ఉన్న కులంలో రోడ్డు మీద మధు మీద కూర్చొని మందు కొడుతుంటే ఎవరన్నా మీరేంటండి? బాబు తప్పురాంటే ఎవరాను పోరాడు కొడతారు కొట్టదండి. ఇది కొడతారమ్మా ఎవరంటే బాబు తప్పురా బాబు ఇక్కడ డాక్టర్ అంటే ఇవ్వట మాట్లాడడానికి పుట్టి పరిస్థితులు ఉన్నాయి కదా. ఎన్నో కేసులు నది గురించి ఎలా చెప్తారు? ఆ వయసులో 16 సంవత్సరాల వయసులో కంప్లైంట్ అంటే ఆ సంసారం పడిపోతారండి, కుటుంబం ఏమైపోతుంది? ఇంత వరస్ట్గా ఉంది. ఈ పరిశ్రమం చేయాలంటే రాజకీయాలు అభివృద్ధి కట్టేయాలి, ఎడ్యుకేషన్లో ప్రసిద్ధి ఇవ్వాలి. నేను కొంతమంది అదే వస్తాను, ఇంజనీరింగ్ సీట్ కావాలండి విశాఖపట్నంలో, ఇంజనీరింగ్ సీట్ మా అబ్బాయి కావాలంటారు. నేను ఎక్కువ మంది చూస్తారు గాయత్రిలో జాగ్రమంటారు మనిషి అర్థమంత కలిగారు. గాయత్రి ఏంటో స్కూల్ కాలేజ్ ఉంది విశాఖపట్నంలో, ఇంట్లో ఉన్నాయి. ఒక మెడికల్ కాలేజ్ ఒకటి నా దగ్గరికి ఎవరు వచ్చినా గాయత్రిలో జాయిన్ చేయరా, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. అలాగే పోమంటాడు మళ్ళీ మనసులో వస్తాను అది గాయత్రి ఉంటాడు. ఏమంటారు మా అబ్బాయి పోతుంది? మీ అబ్బాయికి తండ్రి ఆ కుర్రోడు ఏం చేసి 16 సంవత్సరాల కుర్రోడికి ఏం చేసి ఏ కాలేజ్ మంచిదో దానికి ఏమంటే గాయత్రిలో చాలా కుట్టాడండి. జీన్ ఫ్యాంట్ కూడా ఏది వరకు ఇంట్లో అంటే చదువుకు సంబంధించింది తిట్టుకోండి కాదు అది కాదు. కొన్ని పేర్లు చెప్పండి అశోక్ కాదు. కొన్ని కాలేజీలు ఉన్నాయి రాజకీయ ఎప్పుడైనా ఎవరండి లోపలికి హాస్టల్కి వెళ్ళండి. రాత్రి ఎంత తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజీ హాస్టల్లో రాత్రులు అమ్మాయిలు అబ్బాయిలు మందుకోడు మందన గంగా తర్వాత చూడు చదివించి దీనికోసమా? అది ఇంజనీరింగ్ కాలేజీ చేస్తారు వ్యాపారం అది ఇవన్నీ సమూహం జరగదు. ఒకరితో చేయగలవా లేదా మీరంతా చేయగలరా? జనరం మాత్రం తల్లిదండ్రులు కూడా చేస్తారమ్మా. అంత బాబా కాలేజీ చెప్తే కదా అది మందు చదువుతారా గంట చదువుతారు పిల్లలకు వాడిపోతారని చెప్తే
తీసుకెళ్ళి అక్కడే చేయాలంటే లేదు. అటువంటి పరిస్థితులు ఉన్నాయమ్మా, చాలా కష్టం. మనం అనుకుంటాం సమాజం బాగు చేద్దామని, వింటే పర్లేదు తిరిగి మూర్ఖంగా మాట్లాడే పరిస్థితి ఉంది. అంటే దాన్ని తెలుగులో అంటే యువ గొంతు యూత్ గొంతుది, దాన్ని బాగా ప్రోత్సహించారు. ఇంకేంటంటే యువత ఆ వయసులో యువత ఏమైనా చేయగల శక్తి ఉంటుంది, అటువంటి వయసు అది. అంటే వాళ్ళని ప్రోత్సహిస్తే, యువరక్తాన్ని ప్రోత్సహిస్తే దేశం బాగుంటుంది, ముఖ్యంగా గ్రామ స్థాయిలో బాగుంటుందని చెప్పి వాళ్ళకి ఆలోచన ఆలోచన మంచిదే. ఒక మనిషి తాలూకు ఆలోచనని ప్రథమం దేశవ్యాప్తంగా తీసుకెళ్ళాలంటే మనలాంటి తాగిన తీసుకెళ్ళాలి. ఎంతమంది తీసుకెళ్ళగలుగుతున్నాం? దీనికి ముఖ్యం ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఎడ్యుకేషన్. మనిషిని ఆలోచించే విధానం రావాలంటే చదువు రావాలి. లేదా నేను ఎందుకు చెప్పిన అర్థం అవుతుంది, ఉపన్యాసం చెప్తూ నీకు అర్థం అవుతుంది చదివేనుకి. అది మినిమం నాలెడ్జ్, అది ఏడు ఎంఏలు ఎంబీబీఎస్ చదవాల్సిందే. కనీసం ఇంటర్మీడియట్ వాళ్ళని చదవగలిగితే ఇటువంటి పెద్దలు చెప్పే ఉపన్యాసం అర్థమవుతుంది. అది అర్థం అవుతుంది, ఏదో బదిలీ చేసే ఉంటుంది, ఏం చెప్పినా బదిలీలాగే ఉంటుంది. అదే మినిమం ఎడ్యుకేషన్ పామల్ గారు మొట్టమొదటి ఆలోచించినదే నేను గమనించింది. నేను స్టడీ చేసింది ఎడ్యుకేషన్ సెంటర్స్ పెట్టాలా, సామాన్యుడు కూడా చదువుకోవాలా, చదువుకునే అవకాశం కల్పించాలా, ప్రభుత్వం కూడా కల్పించలేని ఎడ్యుకేషన్ సిస్టాన్ని సాయిబాబు గారు కల్పించారు. ఎన్ని ప్రతి జిల్లాలో ఎన్ని ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, రామ్గారు పెట్టి గవర్నమెంట్ పెట్టి కాదు. అంటే లిస్ట్ కూడా ఉండదు మీ దగ్గర, చెప్పండి సార్. అందరికీ అనకాపల్లిలో ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, సాయిబాబా ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, విశాఖపట్నం కాలేజీలు ఉన్నాయి, మంచి కాలేజ్ ఉంది, ఏజెన్సీ ఏరియాలో కూడా ఉంది నాకు తెలిసి, మన ఏజెన్సీ ఏరియాలో. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో కూడా ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టి ప్రతి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే ముందు వాళ్ళకి ఆలోచన విధానం పెరుగుతుంది, సొసైటీకి పనికి వస్తారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.